హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ అని సో రానున్న పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలుస్తుందని అని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఆ చాలా సర్వేలు మాత్రం ఈసారి ఆ సికింద్రాబాద్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డ అని చెప్పి కూడా ఆ చాలా ఛానల్ అయితే అంటున్నాయి సో ఎందుకు కిషన్ రెడ్డి ఈసారి ఆ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియాలో గెలవబోతున్నాడు అంటే సో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అందుకే ఇక్కడ ఆ పెద్ద ఎత్తున అక్కడున్న ప్రజలు కూడా ఈసారి కిషన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కూడా ఆ కోరుకుంటున్నారు ముఖ్యంగా ఆ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియాలో ఈసారి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో మనకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా సో ఆ బీజేపీ పార్టీ నుంచి కూడా ఆ కిషన్ రెడ్డి తను ఆ ప్రజెంట్ ఆ సికింద్రాబాద్కి కూడా తను ఆ ఎంపీగా ఉన్నాడు సో అతనే మళ్ళీ ఆ బీజేపీ నుంచి కూడా మళ్ళీ తను ఎంపీగా నిలుచోబోతున్నాడు అలాగే ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే కూడా ఆ పద్మారావు గౌడ్ కూడా అక్కడ ఆ బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా ఉన్నాడు తను ఆ అక్కడ సికింద్రాబాద్ ఏరియాకి సంబంధించి కూడా ఆ అసెంబ్లీ సిగ్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆ పద్మారావు కూడా ఈసారి ఎంపీగా సికింద్రాబాద్ నుంచి తను ఆ పోటీ చేయబోతున్నాడు అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కూడా ఇక్కడ కేద్రాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కూడా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా కూడా తను ఆ ఎంపీ బరిలో కూడా ఈ దానం నాగేందర్ ఉన్నారు సో ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీలో లో ఈసారి ఆ సికింద్రాబాద్ గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురైపోతుందంటే ఆ స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలు కానీ చాలా మంది ఆ అనాలసిస్ కూడా చెప్పేది ఏంటంటే మళ్ళీ ఈసారి సికింద్రాబాద్ లో మళ్ళీ కిషన్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్పి కూడా ఆ పెద్ద ఎత్తున సర్వేలు అయితే మనం చెప్తున్నాయి సో ఎందుకు ఆ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది ఎందుకు అక్కడ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఆ కిషన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడు అని చెప్పి కూడా ఆ చాలా మంది క్వశ్చన్ మార్పు సో ముఖ్యంగా ఈ కిషన్ రెడ్డి ఈసారి ఎందుకు గెలవబోతున్నాడు అంటే తను చేసిన అనేక కార్యక్రమాలు అలాగే తను చేసిన అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తాయని చెప్పి కూడా ఆ కిషన్ రెడ్డి వర్గం చెప్తుంది అలాగే ఆ ఏదైతే ఆ బీజేపీ పార్టీకి ఒక మంచి ఆ చరిష్మ కలిగిన వ్యక్తిగా కూడా ఆ కిషన్ రెడ్డికి పేరు ఉంది అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆ కొనసాగుతున్నాడు అలాగే తను సెంట్రల్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క కిషన్ రెడ్డికి మంచి పేరుందని చెప్పుకోవచ్చు అలాగే దీనితో పాటుగా కూడా రామ మందిరం కట్టింది కూడా ఈసారి బీజేపీ పార్టీకి అలాగే ఆ కిషన్ రెడ్డి కూడా ప్లస్ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తను ఆ చేసిన అనేక కార్యక్రమాల్లో కూడా అక్కడ ఆ అనునిత్యం తను ప్రజల్లో ఉండి ప్రజలతో తిరుగుతున్న ఆ వ్యక్తి అక్కడ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియా సంబంధించి కూడా ఎక్కడ ఆపదొచ్చినా అన్నా అంటే నేను ఉన్నా అంటూ కూడా ఆ అనునిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తి అక్కడ అంటే ఈ సర్వే ప్రకారం చాలా మంది ఆ లోకల్కి కి సంబంధించి అలాగే చాలా మంది రాజకీయ నిపుణులు అలాగే అనాలసిస్ కూడా చాలా మంది చెప్తున్నారు సికింద్రాబాద్ లో ఆ మళ్ళీ ఈసారి కిషన్ రెడ్డి గెలవబోతున్నాడు సో వీళ్ళతో పోల్చుకుంటే మాత్రం పద్మారావు గారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆ పద్మారావు గారికి కూడా అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది తను ఆ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఒక్క ఆ కాన్స్టిటెన్సీకి మాత్రమే ఓట్లు పరిమితం అయితే మిగతా కాన్స్టిటెన్సీలో కూడా ఈ పద్మారావు గారికి అంత పట్టు లేదని మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ దానం నాయందర్ విషయానికి వస్తే జిమ్మిక్కులు బాగా చేస్తాడని చెప్పి అందరు తెలుసు ఎందుకంటే ఆ దానం నాయందర్ కూడా ఆ అతి తక్కువ ఓట్లతో కూడా ఇక్కడ ఖైరతాబాద్ లో గెలిచాడు కాబట్టి సో తను లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే తనకి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కూడా తనకు ఎంపీగా సీట్ రావడం జరిగింది సో తను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాయందర్ కూడా అనునిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తిగా కూడా మనం దానం నాయందర్ చెప్పుకోవచ్చు ఇంకోటి అక్కడ ఆ ఈ మూడు క్యాండిడేట్లను మనం చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డికి నెక్స్ట్ ఆ నెక్స్ట్ అంటే ఆ కిషన్ రెడ్డి కూడా ఆ పోటీగా వచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆ పద్మారావు గారు అని కానీ ఇక్కడ దీనిలో కూడా కిషన్ రెడ్డికి ప్లస్ చే అంశాలు ఉన్నాయి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బీజేపీకి వ్యతిరేక ఓట్లు కూడా ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీకి పడితే కూడా ఎట్టు పోకుండా ఆ మళ్ళీ కిషన్ రెడ్డికే కూడా ప్లేస్ అవకాశాలు ఉంటాయి అంటే ఆ ఓటర్లు ఏదైతే ఆ బీజేపీ పార్టీకి మైనస్ నేను కిషన్ రెడ్డికి ఓటే అనుకునే వ్యక్తులు కూడా అక్కడ ఓట్లు కూడా చీల్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని ఓట్లు ఆ కాంగ్రెస్ కి పడ్డా కొన్ని ఓట్లు బీఆర్ఎస్ కి పడ్డ కూడా ఆ పడ్డే ఓట్లు మాత్రం ఆ కిషన్ రెడ్డికి పడతాయని మనకు తెలుస్తుంది సో ఆ దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే మళ్ళీ అంటే ఈ అనాలిసిస్ ప్రకారం ఎందుకంటే కొంతమంది రాజకీయ నిపుణులు అలాగే ఆ రాజకీయ శాస్త్రవేత్తలు కూడా చెప్పింది ఏంటంటే మళ్ళీ సికింద్రాబాద్ గడ్డపై మళ్ళీ బీజేపీ జెండా ఎగిరైపోతుంది సో మళ్ళీ ఆ కిషన్ రెడ్డి కూడా మళ్ళీ అక్కడ నుంచి ఎంపీగా గెలవబోతున్నాడు సో మళ్ళీ ఆ కిషన్ రెడ్డి కూడా మళ్ళీ ఆ సెంట్రల్ మంత్రి కాబోతున్నాడు అక్కడ దేశంలో కూడా మళ్ళీ మోడీ గెలవబోతున్నాడు ఇక్కడ ఆ తెలంగాణలో కూడా ఈ సికింద్రాబాద్ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గెలవబోతున్నాడు అయితే మనకి ఆ సమాచారం వస్తుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఆ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా మన దగ్గర ఉన్న న్యూస్ సో మరి ఇంకొక పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా ఏ పార్టీ గెలుస్తారు ఏ అభ్యర్థులు గెలుస్తారు వాళ్ళకి బలాలు బలహీనత లేదో కూడా A început pe planetele de asta.